హాయ్ ఫ్రెండ్స్, సో నిన్న మంచి వీడియో అప్లోడ్ చేశాను, కిందనే చూడండి లింక్. ఆ లింక్లోకి వెళ్తే యూట్యూబ్ సంబంధించిన ట్రిక్స్ అన్నీ ఉంటాయి. సో కమ్యూనిటీ ట్యాబ్ ఎవరికి వస్తుంది, ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉంటే మనకు వస్తుంది, సో దానివల్ల ఉపయోగాలు ఏంటి, అన్ని కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వీడియో నచ్చితే లైక్ చేసి. హాయ్ ఫ్రెండ్స్, సో మీరు యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశారా, చాలా చాలా డౌట్స్ వస్తున్నాయా, చిన్న చిన్న డౌట్స్ చెప్పుకోలేకపోతున్నారా, సో ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, కనెక్టింగ్ శ్రీధర్ అని. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, నా ఛానల్ లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసి నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం యూట్యూబ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. యూట్యూబ్ స్టోరీ అంటే ఏంటి అసలు చాలామందికి తెలియదు, కొత్త వాళ్ళకి తెలియదు. సో యూట్యూబ్ స్టోరీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం వాట్సాప్లో స్టోరీస్ పెట్టుకుంటాం, స్టేటస్ పెట్టుకుంటాం. ఒక స్టేటస్ పెట్టుకుంటే మనకు 24 అవర్స్ వరకు ఉంటుంది, అదే యూట్యూబ్లో పెట్టుకుంటే 7 డేస్ వరకు ఉంటుంది. అసలు స్టోరీ ఎవరికి ఎనేబుల్ అవుతుంది, అది ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడ చూసుకోవాలి? సో జనరల్గా మీరు చూస్తుంటారు కదా, మనం యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు చిన్న చిన్నగా ఇట్లా వర్టికల్ సైజులో అందరూ స్టోరీస్ పెట్టి, హాయ్ ఫ్రెండ్స్ నేను ఇది చేస్తున్నాను, నా వీడియో ఇది చూడండి, అది చూడండి, మనం సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. సో స్టోరీ అనేది అదే, మనం సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళ దగ్గర కూడా అది రీచ్ అవుతుంది. సో మినిమం 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే స్టోరీ ట్యాబ్ అనేది ఎనేబుల్ అవుతుంది. మరి ఎక్కడ కనిపిస్తుంది అది? మై ఛానల్. మనం యూట్యూబ్లో వెళ్ళిన తర్వాత మై ఛానల్కి వెళ్ళిన తర్వాత హోమ్, ప్లేలిస్టు, వీడియోసు, కమ్యూనిటీ ట్యాబ్ పక్కనే స్టోరీ ట్యాబ్ అనేది కొత్తగా ఎనేబుల్ అవుతుంది. సో 10,000 సబ్స్క్రైబర్ రాగానే నాకు రాలేదు అని అనుకోకండి, నేను 16,000 సబ్స్క్రైబర్స్ అయినాక వచ్చింది. సో ఒక్కొక్కసారి అనేది డిలే అవుతుంది, మనం ఒక్కొక్కసారి యూట్యూబ్కి మెయిల్ పెట్టాలి. సో యూట్యూబ్ మెయిల్ పెడితే ఆటోమేటిక్గా మనకు అప్డేట్ చేస్తుంది, అప్డేట్ అయినా కాకుండా ఒక్కొక్కసారి డిలే ఉంటుంది. ఈ మధ్య యూట్యూబ్లో చాలా రకాల అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. సో దానివల్ల మనం 10,000 సబ్స్క్రైబర్స్ కాగానే ఒక మెయిల్ పెట్టండి, మెయిల్ పెడితే ఆటోమేటిక్గా వాళ్ళు రివ్యూ చేసి అసలు సార్ వీళ్ళకి 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారా లేదా అని చెక్ చేసిన తర్వాత స్టోరీ ట్యాబ్ అనేది ఎనేబుల్ చేస్తారు. ఈ స్టోరీ ట్యాబ్ వల్ల అసలు మనకు ఉపయోగాలు ఏంటి? సో ఈ స్టోరీ ట్యాబ్ అనేది ఏంటంటే కొత్త యూట్యూబర్లకి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇది ఈ స్టోరీ ట్యాబ్ అనేది రీచ్ అవుతుంది. దీనివల్ల సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు, చాలా సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవచ్చు, చాలా వ్యూస్ వస్తాయి. మీరు జనరల్గా చెక్ చేయొచ్చు, నా వ్యూస్ 200-300 ఉంటే నేను స్టోరీలో పెడితే మినిమం 1,000 ఏబో దాటుతాయి. సో ఈ విధంగా మనం స్టోరీ ట్యాబ్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఈ స్టోరీ ట్యాబ్ని మనం ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తాను నేను ఇప్పుడు. సో స్టోరీ ట్యాబ్ ఏం లేదు ఫ్రెండ్స్, మనం వీక్లీ 2 అట్లీస్ట్ మనం పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టాలనుకుంటున్నాను, మీరు స్టోరీలు పెట్టేసేయండి, మినిమం 15 సెకండ్స్ టైం ఉంటుంది. ఆ 15 సెకండ్స్ అనేది మన చాలా క్రూషియల్ టైం అన్నట్టు. సో ఆ 15 సెకండ్స్లనే వాళ్ళని ఎంత మెస్మరైజ్ చేస్తే అంత మనకు వ్యూస్ రావడానికి, సబ్స్క్రైబర్స్ రావడానికి అయితే చాలా ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి స్టోరీ అనేది చాలా ఇంపార్టెంట్. స్టోరీ ట్యాబ్ యాక్టివేట్ అయినాక కూడా చాలా మంది దాంట్లో యాక్టివ్ చేయరు. యాక్టివ్ సబ్స్ మనము ఇంట్రాక్షన్ కావాలి, దాంట్లో కూడా కామెంట్స్ వస్తాయి, లైక్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి. సో మనం రెగ్యులర్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో పెడదాం అనుకున్నాను, ఆ వీడియో పెట్టాలంటే ఒక వీడియో పెట్టండి, 15 సెకండ్సే కదా పెట్టి, హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను, మీరు ఒక గంట సేపట్లో చూడవచ్చు, లేకపోతే రేపు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను, మీరు దాన్ని వాచ్ చేయండి, వాచ్ చేయకపోతే కింద లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేస్తే నా ఛానల్లోకి వెళ్తారు, ఆ ఛానల్లో లింక్ చూడండి అని చెప్పేసి మన స్టోరీలో ఏ విధంగా ఎట్లా అప్లై చేయాలనేది కంప్లీట్గా ఇప్పుడు నేను ఒక వీడియో రూపంలో చూపిస్తాను. సో చూడండి, క్లియర్ కట్గా చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది అసలు ఎట్లా యూజ్ చేయాలి, ఏమేం చేయాలి, దాన్ని ఎంత క్రియేటివ్గా చేస్తే అంత మంచిది, అంత ప్రొఫెషనల్గా. అలా స్టిక్కర్స్ ఉంటాయి, ఇమోజీస్ ఉంటాయి, మనము 15 సెకండ్స్ ఉంటుంది, టైం ఉంటుంది, యాడ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, ఇలా రకరకాలుగా మనం ఏదంటది దాన్ని మన టాలెంట్ మన క్రియేటివ్ బట్టి మనం దాన్ని ఎట్లంటే అట్లా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి దాంట్లో ఎట్లట్లా చేయాలి, స్టోరీ అనేది మనం ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి, ఎట్లా స్టోరీ క్రియేట్ చేయాలి, సో అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ గెట్ ఇట్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు స్టోరీ గురించి మనం కంప్లీట్గా నీకు ప్రాక్టికల్గా ఎలా అప్లై, ఎలా మనము స్టోరీస్ క్రియేట్ చేయాలి, ఎలా స్టిక్కర్స్ తయారు చేసుకోవాలి, ఎలా మంచి క్రియేటివ్గా డిజైన్ చేసుకోవాలనేది ఇక మంచి నీట్గా చూపిస్తాను స్టెప్ బై స్టెప్. సో వీడియో లెంత్ అయిన దాన్ని మాత్రం చూసుకోకండి ఫ్రెండ్స్, మనకు కంటెంట్ ఉందా లేదా, క్లియర్గా చెప్తున్నాడా లేదా అదొకటి చూసుకోండి. ఇంకేమైనా డౌట్లు అనిపిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి, కమ్యూనిటీలో మెన్షన్ చేయండి, నాకు పర్సనల్గా అంటే ఇన్స్టాగ్రామ్లో చేయండి, ఇంకా ఏది ఉంటే మీకు ఫేస్బుక్లో మెసేజ్ చేయండి, మీకు ఏ సోర్స్ దొరుకుతా సోర్స్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వండి, నన్ను అడగండి, బిందాస్గా చెప్తాను. ఓకేనా? సో మీరు ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది కదా, సో 10,000 సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ స్టోరీ అనేది ఎనేబుల్ అవుతుంది. స్టోరీస్ అంటే ఏంటిది జనరల్గా చూపిస్తాను నేను. సో ఇప్పుడు యూట్యూబ్లో ఓపెన్ చేయగానే ఇట్లా వస్తుంది కదా,
ఎక్కడ చూడొచ్చు మీరు స్టోరీస్ అని కనిపిస్తుంది. సో వీళ్ళన్నీ స్టోరీస్ పెట్టుకున్నారు అన్నట్టు. ఇగో ఇది ఇది ఏంది ఐబీటీవీ అని పెట్టింది. ఇంకో ఈ ఛానల్ మిస్టర్ బీస్ట్ అని చెప్పేసి ఒక ఛానల్. సో చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ డైరెక్ట్గా మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లైక్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఫ్రాంక్ ఛానల్ ఇది ఇట్లా కూడా. ఇలా ఇవన్నీ స్టోరీస్ అనేది వేరే వాళ్ళకు కూడా కనిపిస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి కనిపిస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి కూడా రీచ్ అవుతాయి. సో స్టోరీ ఉద్దేశమే అది. సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో మీరు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మీరు స్టోరీ అని కనిపిస్తుంది, లైవ్ కనిపిస్తుంది, వీడియో కనిపిస్తుంది, పోస్ట్ కనిపిస్తుంది. సో పోస్ట్ అవసరం లేదు మనకు కాబట్టి. పోస్ట్ అంటే ఏంది? కమ్యూనిటీ అని డైరెక్ట్ ఇక్కడ కమ్యూనిటీ అని డైరెక్ట్ ఇచ్చాడు. సో ఇక్కడ స్టోరీ క్లిక్ చేయండి. స్టోరీ క్లిక్ చేసి ఇక్కడ లెట్స్ గో అని చెప్పేసి క్లిక్ చేయండి. లెట్స్ గో అని క్లిక్ చేయగానే మనం ఏదైనా ఇప్పుడు మనం మామూలుగా ఫేస్ పెట్టి హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఒక వీడియో పెట్టడానికి, అంటే హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక వీడియో పెడుతున్నాను మీరు బీ రెడీ అని చెప్పేసి, మీరు 8:00 రెడీగా ఉండండి అని చెప్పేసి చిన్న బిట్టు. సో ఇక్కడ క్లిక్ చేసి ఇగో ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ నొక్కి పట్టుకోండి. నొక్కి పట్టుకునే రికార్డ్ అవుతుంటుంది చూడండి. సర్కిల్ ఫామ్ అవుతుంది, సర్కిల్ ఫామ్ అవుతుంది కదా. ఈ సర్కిల్ ఎంతసేపు వస్తుంది? జస్ట్ 15 సెకండ్స్ మాత్రమే వస్తుంది. ఈ 15 సెకండ్స్లో మీ క్రియేటివ్ మొత్తం చూపించాలి, ఎందుకంటే సో అంతకన్నా ఎక్కువ ఉండదు. ఓకేనా? అయిపోయింది, 15 సెకండ్స్ అయిపోయింది. సో 15 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు నేను చూపించిన చూడండి వీడియో ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ మీకు ట్రిమ్ ఆప్షన్ ఉంటుంది, ట్రిమ్ ఆప్షన్ ఉంటుంది. ఈ ట్రిమ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీరు ఒకవేళ 15 సెకండ్స్ కూడా ట్రిమ్ చేయాలి అనుకుంటే మాత్రం 15 సెకండ్స్ కూడా ట్రిమ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే మళ్ళీ లైట్గా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీరు సౌండ్స్ మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఏదైతే రికార్డ్ చేసేటప్పుడు ఆ మ్యూజిక్ని మ్యూట్ చేసుకొని కొత్త మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు, కొత్త మ్యూజిక్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో మనం ఓన్లీ మాట్లాడకుండా కాకుండా రకరకాల రైడింగ్ బౌన్స్ లేకపోతే రకరకాల డీసెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇట్లా రకరకాలు ఉంటాయి. సో దీన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం అది. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఈమోజీస్. సో దీని ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ రీసెంట్లోకి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్ ఏంటంటే మనం స్టిక్కర్స్ జనరల్గా ఇక్కడ యూజ్ చేస్తాం కదా, ఇవన్నీ ఈ స్టిక్కర్స్ అని యూజ్ చేస్తాం కదా, ఈ స్టిక్కర్స్ అని మనం యాడ్ చేసుకోవచ్చు, మనం వీడియో పెట్టేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నేను మళ్ళీ చూపిస్తాను, నేను ఎట్లా స్టోరీ క్రియేట్ చేస్తున్నాను, ఎట్లా పెడుతున్నాను అనేది నేను చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇప్పుడు ఎగ్జాంపుల్ కొత్త వీడియో అప్లోడ్ చేశారనుకోండి, లేకపోతే కమింగ్ సూన్ యాడ్ చేసుకున్నాను మీరు ముందే అప్డేట్ కమింగ్ సూన్ అని చెప్పేసి దీన్ని క్రియేట్ చేసి ఇట్లా క్లిక్ ఇట్లా పెట్టేసేయండి. ఇక్కడ మీ ఫేస్ ఉంటుంది, ఇక్కడ మీరు ఉంటారు కాబట్టి ఇక్కడ ఫేస్ పెట్టేసుకోండి. సో దీన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకేదైనా మంచి నీకు ఆప్షన్ కనిపిస్తే మళ్ళీ దాన్ని ఇంకా ఉంటాయి ఇక్కడ, ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది. సో దీన్ని కూడా క్లిక్ చేయండి, ఇక్కడ పెట్టేసుకోండి. ఇది ఎందుకనే చెప్తా నేను. సో దీని మీద క్లిక్ చేయండి ఇమోజీ పైన. ఇంకా రకరకాలు ఉంటాయి ఇక్కడ మనకి యానిమేషన్ ఇది కూడా క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇట్లా ఇది క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ లొకేషన్ ఉంటుంది, ఎక్కడి నుంచి మీరు లొకేషను అంటే మీరు ఎక్కడి నుంచి మీరు వీడియో అప్లోడ్ చేస్తున్నారు అనేది లొకేషన్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? నేను ఇక్కడ హనుమాన్ టెంపుల్ అని కదా, దీని మీద క్లిక్ చేసిన. సో ఇది ఎక్కడో పైన పెట్టేసుకోండి. సో అవసరం లేదనుకుంటే మాత్రం అది అవసరం లేకుంటే డిలీట్ చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? ఇక్కడ ఈ స్టిక్కర్స్లో మెయిన్ వచ్చేసి మనకి ఈ వీడియో ఏదైతే అప్లోడ్ చేసి ఉంటారో మీరు మామూలుగా రీసెంట్గా అప్లోడ్ చేసి ఉంటారు కదా, ఇది నేను రీసెంట్గా అప్లోడ్ చేశాను, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఎక్కడ పడితే అక్కడ మీకు వస్తుంది, ఇట్లా క్లిక్ చేసి ఇట్లా పెట్టండి. ఓకేనా? దీన్ని క్లిక్ చేయగానే మనకి వాచ్ లేటర్ అని వస్తుంది, అంటే మీ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మీరు చూసుకోవడానికి మీ యూట్యూబ్లో యాడ్ అయిపోతుంది, అంటే మీ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చూసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మీ ఫేస్ వస్తుంది, ఇక్కడ మీ లేటెస్ట్ వీడియో వస్తుంది, ఇక్కడ క్లిక్ హియర్, కమింగ్ సూన్ ఇవన్నీ వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ అప్లోడ్ అయిన వీడియో కాబట్టి కమింగ్ సూన్ తీసేసి న్యూ వీడియో అని పెట్టండి, ఇక్కడ న్యూ వీడియో అని పెట్టండి, న్యూ వీడియో అని పెట్టండి. సో ఇది న్యూ వీడియో అని పెట్టండి. ఓకేనా? సో మన క్రియేటివ్ ఫ్రెండ్స్, మన క్రియేటివ్ ఎంత క్రియేటివ్ వాడుకుంటే అంత క్రియేటివ్గా మనం వాడుకోవచ్చు. ఓకేనా? ఇందులో వచ్చేసి మళ్ళీ ఈ ఇమోజీలోకి రండి. ఇంకా మెయిన్ ఆప్షన్ వచ్చేసి మెన్షన్. ఈ మెన్షన్ అంటే ఏంటంటే వేరే వాళ్ళని ప్రమోట్ చేసుకోవచ్చు, మనల్ని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయగానే
ఆటోమేటిక్గా కనెక్టింగ్ శ్రీధర్ మీద క్లిక్ చేయగానే కనెక్టింగ్ శ్రీధర్ ఛానల్ వస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసి ఇక్కడ పెట్టండి. ఓకేనా? ఎక్కడ మీరు కరెక్ట్ ఉందో అక్కడ పెట్టేసేయండి. పెట్టేసి సో ఇంకొక ఆప్షన్ మిస్ అయ్యాను ఇందులో. స్టోరేజ్లోకి వెళ్ళి వేరే వాళ్ళ ఛానల్ని కూడా మనం ప్రమోట్ అనేది చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు ఏంటి అని చూపిస్తాను నేను ఇప్పుడు. సో ఇప్పుడు మీరు ఏదో ఒక స్టోరీకి మామూలుగా రికార్డ్ చేయండి. ఏదో ఒకటి రికార్డ్ అయింది. నేను జస్ట్ 10 సెకండ్స్ చేశాను. ఇక్కడ ఇమోజీలోకి రండి. ఇమోజీస్లోకి రండి. వచ్చి ఇక్కడ మెన్షన్ అని అంటాక, సో వేరే వాళ్ళ ఛానల్ ఎలా మనం ప్రమోట్ చేయొచ్చు, వాళ్ళకు కూడా మినిమం 1000 సబ్స్క్రైబర్స్ ఉంటేనే వాళ్ళు మాత్రం వస్తారు. మామూలుగా రాచకొండ శ్రీధర్ అని ఉంది కదా నాది ఛానల్, సో అది కొడితే రాజు చూడండి. సో మినిమం శ్రీధర్ మానే నాకు 2000 ఉంది కదా, శ్రీధర్ మానే కొడితే వస్తుంది చూడండి. చూడండి శ్రీధర్ మానే ఉంది కాబట్టి వస్తుంది. సో మినిమం మనకి 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళని కూడా మన స్టోరీలో యాక్టివేట్ చేసుకొని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని అని చెప్పేసి ఒక చిన్న ప్రమోషన్ కూడా మనము చేయొచ్చు అన్నట్టు వాళ్ళకి. ఓకే, సో ఈమోజెస్ కూడా మీరు వాడుకోవచ్చు, రకరకాల ఈమోజెస్ కూడా వాడుకోవచ్చు. స్టిక్కర్స్ మీ క్రియేటివిటీ అబ్బాయి, ఇలా మీ క్రియేటివిటీ బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకేనా? మంచిగా లేడీస్ అయితే ఇంకా నీట్గా అరేంజ్ చేస్తారు ఇలాంటివి. ఓకేనా? ఈ వీడియోకి ఫిల్టర్స్ కూడా ఇచ్చు. ఫిల్టర్స్ అంటే రకరకాల ఫిల్టర్స్, బీమ్, బ్లష్, ఇట్లా రకరకాల బ్లాక్ అండ్ వైట్, గ్లో, క్రష్, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. దాను ఇట్లా ఓకే, సేఫియా మీ ఇష్టం అన్నట్టు. ఓకేనా? డన్ క్లిక్ చేయండి. డన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఒక ఆప్షన్ వస్తుంది, డోంట్ షో దిస్ మెసేజ్ అగైన్, పోస్ట్ యువర్ టు స్టోరీ అని. ఈ మెసేజ్ రావాలా డైరెక్ట్ పోస్ట్ చేయాలని అడుగుతుంది. డైరెక్ట్ పోస్ట్ కొట్టండి. ఓకేనా? అప్లోడింగ్ టు యువర్ స్టోరీ అని చెప్పేసి అప్లోడ్ అయిపోతుంది. ఒక్క 2 మినిట్స్ 1 మినిట్లో మీకు అప్లోడ్ అనేది అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము స్టోరీ క్రియేట్ అయిందా లేదా చూద్దాం ఒకసారి. సో యూట్యూబ్ యువర్ ఛానల్లోకి వెళ్తే స్టోరీ ట్యాబ్ అనేది ఉంటుంది. మన కమ్యూనిటీ ట్యాబ్ ఎట్లా వస్తుందో కమ్యూనిటీ ట్యాబ్ వస్తుంది. కమ్యూనిటీ ట్యాబ్ పక్కన స్టోరీ ట్యాబ్ వస్తుంది. సో ఏది చూసుకోవాలో నేను ఇలా ఉంటుంది. చూడండి, మీరు ఇక్కడ అప్లోడ్ అవుతుంది. నా పాత ఇక్కడ చూడొచ్చు మీరు. నా పాత ఆల్రెడీ స్టోరీస్ ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ చూడొచ్చు మీరు. 1070 వచ్చేసి వ్యూస్, ఒక కామెంటు, 8 లైక్లు. దీని ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్లు కూడా ఎంతమంది అనేది స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఎనేబుల్ చూపిస్తుంది అన్నట్టు. మనం ఒకవేళ స్టోరీ డిలీట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేస్తే డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఈ అద్దాలు ఎలా వచ్చాయంటారా, మనం రికార్డ్ చేసేటప్పుడే పక్కన ఒక ఈమోజీ లాగా వస్తుంది. దాంట్లో రకరకాల ఫిల్టర్స్ ఉంటాయి. అది నేను ఐఫోన్లో చేశాను కాబట్టి వస్తుంది. దీంట్లో చూపించట్లేదు మరి ఆండ్రాయిడ్ మొబైల్లో. నేను ఐఫోన్లో చేశాను కాబట్టి ఈ అద్దగో ఈ అద్దాలన్నీ అందులో ఇచ్చిన ఆప్షన్లే. టిక్ టాక్ లాగా రకరకాలు ఉంటాయి కదా ఆప్షన్లు. సో అలా ఇచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం స్టోరీని క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ ఆగండి, అయిపోతుంది. నేను మళ్ళీ ఫార్వర్డ్ చేసి చూపిస్తాను అయిపోగానే. సో ఈ విధంగా మనం స్టోరీస్ని అనేది క్రియేట్ చేసుకొని కొత్త కొత్త వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా ముందు ఒక స్టోరీ క్రియేట్ చేసినప్పుడు ఆ 15 నిమిషాలు ఎంత క్రూషియల్ టైం అంటే ఆ 15 నిమిషాలనే మీ తతంగం మొత్తం కనిపించాలి. అంటే మీరు ఏం చేస్తారు, ఎందుకు చేస్తున్నారు, అసలు ఎందుకు ఓపెన్ చేయాలి, ఎందుకు చూడాలి అనే దాన్ని మీ ఛానల్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, ఏం కథ అనేది కంప్లీట్గా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఆ స్టోరీ మీద చాలా పెట్టండి. ఒక్క స్టోరీ మనకు మినిమం 1 వీక్ ఉంటుంది. సో అలా ఒక 1 వీక్ వచ్చేసి ఒక 2 స్టోరీస్ అట్లా పెట్టండి కనీసం, అట్లీస్ట్. సో 2 పెట్టండి, 2, 3 పెట్టండి, 4 పెట్టండి, మీ ఇష్టం, అది మీ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో మినిమం 2 అయితే పెట్టండి. సో మనకి జనాలు ఇంకా ఎక్కువ రీచ్ అయ్యేలా ఉంటుంది. మినిమం 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఒకవేళ నాకైతే 16,000 సబ్స్క్రైబర్లు వచ్చినాక వచ్చింది అట్లా అని చెప్పేసి మీరు తొందరపడద్దు. సో ఒకసారి మెయిల్ పెట్టండి. నేను కూడా మెయిల్ పెట్టాను. సో వాళ్ళు చిన్న అప్డేట్ చేశారు. తొందరపడకండి. సో వాళ్ళు చేసినప్పుడేగా చేసేది, మనం కూడా ఎంత చేసినా మనం అయితే ప్రయత్నం చేయగలుగుతాం. సో మళ్ళీ వాళ్ళు అప్డేట్ చేసినప్పుడే మనకు ఒక మెయిల్ వస్తుంది, మీకు ఒక స్టోరీ ఎనేబుల్ అయిందని చెప్పేసి కంగ్రాచులేషన్స్ అని చెప్పి మెసేజ్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఓకేనా? సో చూడొచ్చు ఇక్కడ మీరు మనం పెట్టిన స్టోరీ ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. సో అప్లోడ్ అయిన వాళ్ళకి ఈ విధంగా కనిపిస్తుంది, మనకు ఈ విధంగా కనిపిస్తుంది కదా. కనిపించినప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఛానల్ వ్యూ ఛానల్ అని వస్తుంది. వ్యూ ఛానల్ అనగానే ఛానల్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఓకే, ఈ ఛానల్ దగ్గరికి వెళ్ళిపోతుంది అంటే డైరెక్ట్గా ఈ ఛానల్ అనేది చూడొచ్చు అన్నట్టు వాళ్ళు. సో ఈ విధంగా మనం సబ్స్క్రైబర్లు అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మంచిగా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసు కదా కమ్యూనిటీలో నాకు మెన్షన్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ఎక్కడైనా సార్ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. స్టోరీ గురించి మీకు ఏమేమి అనిపిస్తుంది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోదు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్.